తెలంగాణలో కాంగ్రెస్ రెండో జాబితాను విడుదల చేసింది. అందులో 10 మంది పేర్లున్నాయి. మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డినే బరిలో నిలిపారు. కేకే మహేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కేటీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప తేడాతో ఓడిపోయారు. మరోవైపు భూపాలపల్లి టికెట్ గండ్ర వెంకటరమణారెడ్డికి ఇచ్చారు. అక్కడ టీఆర్ఎస్ స్పీకర్ మధుసూదనాచారి బరిలో ఉన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ అయిన గండ్రకు అక్కడ సామాజిక వర్గం కలిసొస్తుందని, బలమైన అభ్యర్థిగా నిలుస్తారని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్పై అలిగి కాంగ్రెస్లో చేరిన దాసోజు శ్రవణ్ కు ఖైరతాబాద్ కేటాయించారు. ఈ స్థానానికి టీఆర్ఎస్ ఎవరిని ప్రకటించలేదు, పెండింగ్ లో పెట్టింది. ఇవాళో రేపో గులాబీ అభ్యర్థి ఫైనల్ కానున్నారు. మాజీ మంత్రి దానం నాగేందర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్ను మన్నె గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఏకంగా తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో దాసోజు శ్రవణ్ ప్రత్యర్థి ఎవరనేది ఆసక్తి రేపుతోంది. పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి మరోసారి జూబ్లీహిల్స్ టికెట్ దక్కింది. అటు మేడ్చల్లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి టికెట్ సొంతం చేసుకున్నారు. షాద్నగర్ సీటు ప్రతాప్ రెడ్డికి దక్కింది. పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డిని బరిలో నిలిపారు. ధర్మపురిలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా కూర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ నడి తెలుసుకుందాం. కేఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిలుమా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రెండో జాబితాలో 10 మంది సంఖ్యతో కూడినటువంటి జాబితాను రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ జాబితాలో కూడా సామాజిక వర్గాల వర్గ సమీకరణలు చూస్తే ఇక్కడ కూడా రెండో జాబితాలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దపీట వేసిందని చెప్పాలి. 10 మందిలో 6గురు రెడ్లకి సీట్లు దక్కాయి. బీసీలకు కేవలం 2 సీట్లే ఉన్నాయి. దాని తర్వాత ఎస్సీ 1 ST 1. ఈ రెండో లిస్టులోనైనా బీసీలకు పెద్ద సంఖ్యలో సీట్లు దక్కుతాయనేటువంటి ఆశ బీసీ నాయకుల్లో ఉన్నప్పటికీ కూడా ఈసారి ఈ లిస్టులో కూడా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించి హైకమాండ్ మరోసారి రెడ్లకు పెద్దపీట వేసింది అనేది చెప్పాలి. మొత్తంగా ఉద్యమ సమయంలో పార్టీకి అండుదండగా ఉంచి టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినాక కాంగ్రెస్ పార్టీకి గట్టి వాయిస్ వినిపిస్తూ ప్రభుత్వం కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టుతున్నటువంటి దాసో శ్రవణ్ కు టికెట్ దక్కుతుందా లేదా అనేటువంటి మీమాంసకు తెరపడింది. రెండో లిస్టులో దాసో శ్రవణ్ కి ఖైరతాబాద్ సీట్ను ఆయన దక్కించుకున్నారు. దాంతోపాటు విష్ణువర్ధన్ రెడ్డి కూడా జూబ్లీహిల్ స్థానం తెలుగుదేశం పార్టీకి పొత్తులో పోతుందా అనేటువంటి మీమాంసకు కూడా ఈ లిస్టులో తెరపడింది. విష్ణువర్ధన్ రెడ్డికి సీట్ను కేటాయిస్తూ రెండో జాబితాలో ఆయన పేరును ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక భూపాలపల్లికి సంబంధించినటువంటి విషయంలో భూపాలపల్లిలో ఫస్ట్ లిస్టు లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఎలాంటి వివాదం లేకుండా గండ్ర వెంకటరమణారెడ్డి సీటు ప్రకటించలేదన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జరిగింది. దాని తర్వాత రెండో జాబితాలో ఆయన పేరును ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మేడ్చల్ నియోజకవర్గంలో కేఎల్ఆర్ కు టికెట్ ఈసారి దక్కకపోవచ్చు. తోటకూర జంగయ్య యాదవ్ కు టికెట్ దక్కుతుంది బీసీ కోటాలో అనేటువంటి చర్చ ఉన్నప్పటికీ కూడా కేఎల్ఆర్ ని ఎంపీగా పంపుతారు చెవేళ్లకు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా కేఎల్ఆర్ ఈసారి కూడా టికెట్ దక్కించుకున్నారు. ఆయన్నే బరిలో దిగబోతున్నారు. సిరిసిల్లకు సంబంధించినటువంటి విషయంలో సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డికి టికెట్ దక్కింది. ఆయన గతంలో కూడా మంత్రి కేటీఆర్ మీద గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. స్వల్ప
కాంగ్రెస్ రెండో లిస్టు విడుదలైంది. 10 మందితో రెండో జాబితా వచ్చింది. పూర్తి సమాచారం కరస్పాండెంట్ ప్రదీప్ నాడి తెలుసుకుందాం. ప్రదీప్, కాంగ్రెస్ రెండో జాబితాకు సంబంధించి అంటే ఇప్పుడే విడుదలైంది, దీనికి సంబంధించి వివరాలేంటి? ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా విడుదలైంది. 10 మంది అభ్యర్థులతో రెండవ జాబితా విడుదల చేశారు. దాదాపుగా సింగిల్ నేమ్ పేరు అనుకున్నారో, కొన్ని చోట్ల పోటీ బలంగా ఉన్న చోట్ల కూడా పేర్లు ఇచ్చారు. ఒకసారి చదువుతాను. ఖానాపూర్ లో రమేష్ రాథోడ్ ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు ఇచ్చారు. సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి మొదటి నుంచి అనుకున్న పేరే ఉంది. మేడ్చల్ నుంచి కేఎల్ఆర్, ఇక్కడి నుంచి జంగయ్య యాదవ్ కూడా పోటీ పడ్డారు. ఖైరతాబాద్ నుంచి డాక్టర్ శ్రవణ్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధికి ఇచ్చారు. అలాగే జూబ్లీ హిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కుమారుడికి ఇచ్చారు. షాద్నగర్ నుంచి ప్రతాప్ రెడ్డికి ఇచ్చారు. భూపాలపల్లి నుంచి గండ్రా వెంకటరమణారెడ్డికి ఇచ్చారు. పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. ఈ జాబితా 10 మందితో ఇచ్చారు. ఇంకా కూడా ఇంకొక 18 మంది జాబితా రావాల్సి ఉంది. ఇచ్చిన జాబితా పైన మనతో మాట్లాడడానికి గోనె ప్రకాష్ రావు గారు ఉన్నారు. ఆయన ప్రముఖ విశ్లేషకులు. మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ జాబితాని? చాలా వాటిలో వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. చూస్తే కనుక ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ పొత్తులో వెళ్తారని కూడా, ఆ రెండింటిని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎట్లా చూస్తారు మీరు జాబితా? ఖైరతాబాద్ అయితే ఎప్పుడు లేదండి మన టీడీపీకి. జూబ్లీ హిల్స్ కూడా ఆల్రెడీ, అది జూబ్లీ హిల్స్ కూడా ఎలిమినేట్ చేశారు. కానీ ఈ లిస్ట్ అనేది ఏది అనౌన్స్ అయినా, ఇంతకుముందు 65 అయినా 10 అయినా, గత చరిత్ర చూసినప్పుడు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ చూసినప్పుడు లాస్ట్ డే అంటే 19th, అప్పుడేమో 10th డే నాడు బీఫామ్ ఇచ్చారు. అనౌన్స్ అయినాక కూడా అక్కడ గొడవ కానీ నామినేషన్స్ లో అక్కడ భేదాభిప్రాయం వచ్చినా కూడా కొందరు సరెండర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు బీఫామ్ మళ్ళా ఫైనల్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు కూడా నాకు అంచనా ఏదైతే ఉందో, అక్కడ ఏదన్నా పొటెన్షియల్ క్యాండిడేట్ మిస్ అయితే, పొటెన్షియల్ క్యాండిడేట్ అక్కడ రెబల్ గా వేయాలనుకున్నప్పుడు, పొటెన్షియాలిటీ చూపెట్టినప్పుడు వీక్ క్యాండిడేట్స్ తప్పుకునే అవకాశం ఉంది. హైకమాండ్ కూడా పునరాలోచించే అవకాశం ఉంది. గతంలో 83లో అయితే ఈవెన్ సింబల్ చెన్నూరులో ఏదైతుందో సిట్టింగ్ ఎమ్మెల్యే సీనారాయణ తీసేసి ఎస్ఆర్ మల్లేష్ వెంకటస్వామి పిసిసి ఉండగా హైదరాబాద్ నుంచి ఎస్ఆర్ మల్లేష్ని తీసుకెళ్లాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే పరందాములు సూర్యపేట తీసేసి బిఎం రాజు తీసుకుపోయాడు. మహబూబ్నగర్ లో అంజనేయులు సిట్టింగ్ ఎమ్మెల్యే తీసేసి శుకూర్ తీసుకుపోయాడు. చివరి నిమిషంలో కోదాటి రాజమల్లు ఆనాటి ఎంపీ 80లో పెద్దపల్లి ఎన్నికై వాళ్ళ వైఫ్ది ఇందిరాగాంధీని అనుకుంటే లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాస్ 10th డే నాడు ఏదైతుందో అప్పుడు బీఫామ్ 10th డే. ఈ 10 మంది జాబితా ఎట్లా ఉందంటారు? అంటే కొంచెము వీక్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, కాస్ట్ కాంబినేషన్ చేశారు. కానీ దీంట్లో ఏదైతే ఉందో, గతంలో సింబల్ అలాట్ అయినాక చెన్నూరుది, ఇది వెరీ ఇంపార్టెంట్ టు ద పీపుల్, చేయి గుర్తు అలాట్ అయింది. రాజమౌళి గారి వైఫ్ కు పిట్ట గుర్తు అయింది బీఫామ్ ఇవ్వకపోతే. కానీ ఆమె హెల్త్ గ్రౌండ్ చూపేదైతే ఉందో 1 అవర్ బిఫోర్, అంటే 5 మినిట్స్ బిఫోరే సెక్రటరీ పోయి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే ఆమెది చేయి గుర్తు చేశారు. అప్పుడు కమ్యూనికేషన్ లేకుండే యాక్చువల్ గా స్పాట్ పోవాలి, 5 మినిట్స్ కి ఇక్కడ ఇచ్చి అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ప్లే చేసేదైతుందో, చేయి గుర్తు ఈమెకు వచ్చేది, పిట్ట గుర్తు మళ్ళీ మల్లేష్కయ్యది. ఇట్లా నేను చెప్పాలంటే మీకు గంటలు ఒక 100 ఇన్సిడెంట్ చెప్తాను. నేను 89 నుంచి 72 దామోదర్ సంజీవయ్య ఉండే కాని నుంచి కూడా చేంజ్ చేయాలి. 10 మందిలో చూస్తే కనుక మేడ్చల్ నుంచి కేఎల్ఆర్ ఉన్నారు, ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జంగయ్య యాదవ్ ఉన్నారు. ఒక బీసీకి స్థానం కల్పిస్తారని భావించారు. అక్కడ ఆయన రెబల్ గా వేసే అవకాశం ఉందంటారా? బలాబలాల సంగతి ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా నాకు ఇక్కడ జంగయ్య గారు కలిశారు. అతనికి నాకు ఇద్దరు 74 ఏమో ఆయనకు 64 వచ్చాయి. సుధీర్ రెడ్డి అని టీఆర్ఎస్ గెలిచాడు. నిన్నైతే ఏ పరిస్థితిలో నేను రెబల్ వేస్తానని చెప్పాడు. రెబల్ వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉన్న పరిస్థితుల్లో మాత్రము కాంగ్రెస్ కి ఏదైతే ఉందో ఎడ్జ్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ రెబల్స్ ఏదైతే ఉందో 19 వరకు నామినేషన్ వేసి 20-22 వరకు కొందరు ఏదైతుందో హైకమాండ్ కొంత సమాచారం ఏంటంటే రాహుల్ గాంధీ కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశాలనే కనుక విత్డ్రా అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ జంగయ్య కంటే ఇతనికి మాత్రం ఓట్లు తక్కువ వచ్చాయి. అట్లే అబౌట్ ఖైరతాబాద్, శ్రవణ్ అనేది ఫస్ట్ ఏదో సికింద్రాబాద్ సీట్ అన్నాడు, తర్వాత ముషిరాబాద్కి వచ్చాడు. ముషిరాబాద్ లో అంజనీ యాదవ్ సన్ అంటే యూత్ కాంగ్రెస్ అనగానే ఖైరతాబాద్ వచ్చాడు. గతంలో 2 సార్లు పోటీ చేసి పీఆర్పీ మీద చేసి 80,000 వచ్చాయి. 2014లో 2,400 మంది మాత్రమే వచ్చాయి. నేను అనుకుంటున్నా అతనైతే చాలా అంటే చాలా వీక్ క్యాండిడేట్. అతను ఒక మేధావి. ఈవెన్ రాహుల్ గాంధీ ట్రాన్స్లేషన్, సోనియా గాంధీ ఉండవెళ్లి అరుణంత ట్రాన్స్లేట్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. అతను ఎందుకు అనుకుంటుండో నాకు మంచి మిత్రుడు. కానీ క్షేత్రంలో మాత్రము చాలా వీక్ గా ఉన్నాడు. ఇటువంటి ఏదైతుందో లాస్ట్ మినిట్ లో వాళ్ళు కానీ హైకమాండ్ కానీ
ఇంటర్ఫేర్ అయ్యి చేంజ్ అయ్యే అవకాశం ఉందనేది అయితే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇందిరా రాజీవ్ గాంధీ పీరియడ్ లో జరిగినాయి, ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి, ఇప్పుడు కూడా ఇక్కడ కొంత జరిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. జూబ్లీహిల్స్ స్థానం ఎట్లా అంటారు, అక్కడ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి చాలా బలంగా అడిగింది ఆ స్థానం మాకు కావాలని చెప్పి. లేదండి, జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు కాన్స్టెన్స్ లో వైద్య చెప్పండి, జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో మొదలు అడిగిన మాట వాస్తవమే. ఎప్పుడైతే 14 రిస్ట్రిక్ట్ అయినాయో, 14లో 13లో ఏదైతే ఉందో ఒక ఓల్డ్ సిటీ పోతే నిజామాబాద్ నేను అనుకుంటట్టు, ఖమ్మం 3-5, వరంగల్ 1-6, మహబూబ్ నగర్ 2-8 కాక ఏదైతే ఉందో వాళ్ళు కూకట్ పెళ్లి ఇనిషియేట్ చేశారు, షేర్లింగం పెళ్లి చేశారు, ఉప్పల్ చేశారు, సికింద్రాబాద్ ఆర్ సనత్ నగర్ ఏది కూన వెంకటేశం కోసం ఆయన సనత్ నగర్ ఇనిషియేట్ చేస్తున్నాడు. గతంలో శ్రీనివాస యాదవ్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు, సనత్ నగర్ అయినప్పుడు ఆయన అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. అలాగే ఏదైతే ఉంది ఇప్పుడున్న లేటెస్ట్ పరిస్థితుల్లో నాకెవరో చెప్పారు, రాజేంద్ర నగర్ కూడా టీడీపీ కోటాలో ఉండే, అదేతుందో కాంగ్రెస్ కి రిలీజ్ అయ్యారు కావడానికి ఒప్పుకున్నారు నామగారు గాని టీడీపీ నాయకులు ఒప్పుకున్నారని ఎవరో ఒక ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఏదైతుందో 12-2, 14 మాత్రమే ఏదైతుందో దీంట్లో లాస్ట్ అవర్స్ లో అంటే 19 వరకు ఏదైతుందో 1-2 చేంజ్ అయినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. గత అనుభవాల దృష్ట్యా వీక్ అనుకున్నప్పుడు ఈ క్యాండిడేట్ ఏదైతుందో అతనే నిర్ణయించుకొని నామినేషన్ వేసిన సిచ్యువేషన్ క్షేత్రస్థాయిలో అది వీక్ ఉన్నప్పుడు ఏదైతుందో విడ్రా అవకాశం కూడా అంటే ఇచ్చి ఇంకోవరికి బి ఫామ్ 19th నాడు కూడా లాస్ట్ అవర్స్ లో అంటే 19th నాడు సపోజ్ నామినేషన్ 5:00 అనుకోండి, 5 మినిట్స్ ముందు కూడా అగైన్ దే కెన్ గివ్ ద బి ఫామ్ అనేది నా అభిప్రాయం. అండి పాలేరు కూడా చాలా బలంగా ఉంది. రేణుకా చౌదరి గారు నిన్న చాలా ఖచ్చితంగా చెప్పారు, ఏ సామాజిక వర్గం ఓట్ల కోసం అయితే మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిపామో ఆ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ప్రతినిధి లేకుండా పోయారు. అక్కడ ఒక అమ్మ సామాజిక వర్గ నేతకు పోట్ల నాగేశ్వరరావుకు మరొకరికి అవకాశం కల్పించాలని భావించారు. కానీ ఇప్పుడు అక్కడ అభ్యర్థిని చూస్తే ఎట్లా ఉంది ఉపేందర్ రెడ్డి సార్? ఖమ్మంలో 3 సీట్లు జనరల్. నేనైతే వివాదాలకు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. రేణుకా చౌదరి గారు ఏ బేస్ మీద అక్కడ అని అక్కడ ఎంపీ ఇచ్చారండి, ఎంపీ ఓడిపోయినాక రాజ్యసభ ఇచ్చారండి. 3, 1 కొత్తగూడెం, 1 ఖమ్మం, 1 పాలేరు. ఆల్రెడీ ఏదైతే ఉందో కొత్తగూడెం కాంగ్రెస్ తీసుకున్నారు. అక్కడ ఒక బలహీన వర్గాల అభ్యర్థి నేను అనుకుంటున్నా కాపోతను, వనమా వెంకటేశ్వరరావు ఎక్స్మిస్ చేసిండు. ఏ సర్వేలు చూసినా పబ్లిక్ అప్రూవల్ చూసినా గెలిచే అవకాశం ఉంది. సిపిఐ పట్టుబట్టినా కూడా మన కూర్చునేని సాంబశివరావుకు పట్టినా కూడా ఇవ్వాల. మిగిలింది ఏదైతే ఉందో ఖమ్మం. ఖమ్మం ఏదైతే ఉందో ఆల్రెడీ టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు చేస్తున్నాడు. ఇక్కడ కమా ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఇవాళ సిటీలో ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నారు, ఏది మన షేర్లింగం పెళ్ళి వైభవ ప్రసాద్, ఈవెన్ కూకట పెళ్లి కూడా కమ్మా ఇచ్చే అవకాశం ఉంది. పక్క రాజేంద్ర నగర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టాక్ ఏదైతుందో బండ్ల గణేష్ ఈజ్ కమ్మతో ఈ కాంబినేషన్ ఏదైతుందో ఇంతకంటే ఎక్కువ ప్రాతినిధ్యం అనేది అయితుందో ఉండే అవకాశం లేదనే నా అభిప్రాయం. అండి ఇప్పుడు బండ్ల గణేష్ జూబ్లీహిల్స్ నుంచి కానీ రాజేంద్ర నగర్ నుంచి కానీ అన్న, రాజేంద్ర నగర్ మీద తెలుగుదేశం పార్టీ కూడా పట్టుబట్టింది కదా, ఇప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? దానికి దీనికి సంబంధం లేదు కానీ రాజేంద్ర నగర్ లేదు అనేది నాకు ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పిన అభిప్రాయం ప్రకారం అది తీసుకోవడం లేదు వాళ్ళు. మీకు లిస్ట్ కావాలంటే నేను రాసి ఇప్పుడే టకటక చెప్పగలుగుతాను. ఏంటంటే మీరు లైవ్ లో పెట్టారు కనుక ఇట్ షుడ్ బి డిఫికల్టీ టూ. మీరు అడిగిన ప్రశ్నలు చెప్పగలుగుతా. రాజేంద్ర నగర్ నాకు తెలిసినంత వరకు 50-50 ఛాన్సెస్, దట్ ఈస్ ఫర్ ఏదైతుందో ఆయన బండ్ల గణేష్ కుండే సంబంధాలతో ఏదైతుందో రిలీజ్ చేసుకుని ఏదైతుందో. కాంగ్రెస్ నుంచి కూడా రేణుకా చౌదరి గారి ఆర్గ్యుమెంట్ ప్రకారము ఒక కమ్మాకి ఇవ్వాలనుక ఏదైతుందో ఇది కమ్మా ఎవరు సెట్లర్ ఆయనకు ఏదైతుందో ఒక 500 ఎకరాల్లో మహబూబ్ నగర్ లేదో ఫామ్ ఉంది కనుక. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అభిప్రాయం ఉంది మనం ఏదైతుందో సెట్లర్ ఇవ్వాలని. ఆల్రెడీ ఉత్తమ్ గారు అనౌన్స్ చేశారు మేము సెటిలర్స్ కాదు, రాహుల్ గాంధీ ఇష్యూ కాకుండా సెటిలర్స్ కి ఇస్తా అని. సెటిలర్స్ కి అనేది ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు మనం చూసినప్పుడు. బండ్ల గణేష్ కి ఏదైతుందో దేర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ టు బండ్ల గణేష్ ఇఫ్ రిలీజ్ ఆఫ్ టీడీపీ అది రిలీజ్ చేస్తే. నిన్నటి ఒక ఫస్ట్ లిస్ట్ తర్వాత ఒక కీలక పరిణామం గమనించాము. పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నా లక్ష్మి పేరు మొదటి లిస్ట్ లో చోటు చేసుకోకపోవడం పైన పెద్ద వివాదం రేగింది. ఇది ఆయనకు అవమానంగా చెప్పారు. ఆ సందర్భంలో ఏఐసీసీ కొన్ని వర్గాల వారు ఆయన సీటు దాదాపుగా ఖరారు చేశామనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఆయన పేరు జనగామ స్థానం ఈ జాబితాలో కూడా లేకపోవడానికి ఎట్లా చూడాలంటారు సార్? ఇప్పుడు జనగామ అనేది ఏదైతుందో కోదండరామ గారు పోటీ చేయాలనేది మెజార్టీ అభిప్రాయం వాళ్ళ పార్టీలో. కాంగ్రెస్ లేమో నాకు తెలిసిన సమాచారం క్యాంపెయిన్ చేయాలని. ఆయనకి ఇప్పుడు ఆప్షన్ ఏదైతుందో జనగాం ఆర్ సికింద్రాబాద్ నాకు తెలిసిందో ఊహించి చెప్తున్నాను, రాజకీయ అనుభవంతో చెప్తున్నాను. జనగాం అనేది ఏదైతుందో ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా ఆయన కన్విన్స్ చేసి పొన్నాల గారిని కన్విన్స్ చేసి ఏదైతుందో మాత్రమే తీసుకుంటాడనే నా అభిప్రాయం. అలాగే ఏదైతుందో ఈ దేశంలో మీకు తెలుసు, మీరు ఢిల్లీలో పనిచేశారు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కానీ 96లో 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 ప్రధాన పదవి అయిన తర్వాత ఏసీసీ
టేక్ ఓవర్ సీతారాం కేసరి చేశాడు పార్లమెంట్ కందు. బరంపూర్ గెలిచిన పివి నరసింహారావు గారికి టికెట్ ఇవ్వాల సీతారాం కేసరి రిజెక్ట్ చేశాడు. వెంకట స్వామి అనే అతను సెప్టెంబర్ ఆఫ్ 82 లో పిసిసి ప్రెసిడెంట్ విజయభాస్కర్ అయిన తర్వాత 83లో జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. అతను ఎమ్మెల్సీగా ఉండే కోదాటి రాజమల్లని మీకు ఇంతకుముందు చెప్పాను బీఫామ్ అని, అతను ఈ అసెంబ్లీ ఎన్నికల జనవరి తర్వాత చనిపోయాడు. చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది మే 83. అతను పిసిసి అధ్యక్షుడు రాజీనామా ఇచ్చినా కూడా జూలై వరకు కొత్త పిసిసి కాల రాజశేఖర రెడ్డి గారు 83 జూలైలో అయ్యాడు. అతను పెద్దపల్లి టికెట్ అడిగాడు, ఇందిరాగాంధీ బతుకుంది అప్పుడు 84 అక్టోబర్ ఇవ్వాల వెంకటస్వామి గారికి. 84లో మళ్ళీ పెద్దపల్లి అడిగాడు, ఎవరు రాజీవ్ గాంధీ ఇవ్వాల. 89లో ఏదైతుందో అక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను ఒక మెయిన్ అతనికి ఏదైతుందో సపోర్ట్ లోకల్ నాన్ లోకల్ వచ్చినప్పుడు ఏదైతుందో 7 కాన్స్టిట్యూన్సీలో 89 సెప్టెంబర్ లో జమునా సోలంకని పివి నరసింహారావుకు దొరకల, మాధవరావు సింధియాకి ఏదైతుందో 96లో దొరకల. పొన్నాల లక్ష్మే ముందున్న ఆప్షన్స్ ఏముంటాయంటారు? పొన్నాల లక్ష్మే గారిని ఒప్పించి రేపు దీని తర్వాత మే జూన్ లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నిక జరగబోతున్నది. అక్కడ గతంలో సుఖేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం ఎంపీలు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక కాన్సెప్ట్ కాంగ్రెస్ కి ఏదైతుందో వీకర్ సెక్షన్, రాబోయే రోజుల్లో ఏదైతుందో ఇట్ షుడ్ బి రాహుల్ గాంధీ నాయకత్వం మీద దేశం మొత్తం మీద ఉండాలంటే అక్కడ కొంత చేంజ్ జరగాలన్నది. ఆ 2 లోక్సభలో ఎమ్మెల్యేల దృష్టి కూడా ఏదైతుందో అక్కడ వీకర్ సెక్షన్ ఒక ఆలేరికి వచ్చారు ఆ జిల్లాలో 12లో. నేను అనుకుంటున్నా 2 రిజర్వేసీ ఒక ట్రైబల్ అంటే 4 పోతే 8 రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ ఉంది కనుక ఇంకోటి 2 పెండింగ్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతుందో అతన్ని లోకసభకు ఒప్పించి భువనగిరి స్థానానికి ఒప్పించి నేను అనుకుంటున్నా ఇట్ మే బి ఛాన్స్ టు కోదండరామ్ కాంటెస్ట్. దానికి నేను ఎందుకన్నా నాకు మంచి అంటే అన్న లాంటి వాడు మంచి మిత్రుడు చెప్పాలంటే నాది కూడా 71 ఏళ్ళు ఖచ్చితంగా ఏదైతుందో పొన్నాల గారికి ఏదైతుందో అట్లా ఒప్పుకుంటే లోకసభ వచ్చే అవకాశం ఉంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఈ 2వ జాబితాలో చూస్తే కనుక 2 పేర్లు ఊహించిన వచ్చినాయి. ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడు, అలాగే గండ్రా వెంకటరామారెడ్డి మొదటి జాబితాలో రావాల్సిన పేర్లు ఇవి. యాక్చువల్ గా 2వ జాబితాలో వచ్చాయి. 2వ జాబితాలో కూడా చోటు చేసుకుని స్థానం సనత్ నగర్ స్థానం ఉంది. మరి శశిధర్ రెడ్డి పేరు కూడా దాదాపుగా ఆయన సింగిల్ నేమ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండింది. ఆ స్థానం గురించి ఎందుకు? నాకు తెలిసిన సమాచారం టీడీపీ వాళ్ళు ఏదైతుందో చంద్రబాబు గారు చేయించిందని ఆ వర్గాల నుంచి, ఈ రాష్ట్ర నాయకులు కాదు, నాకు ఆంధ్రాలో టీడీపీ ఉన్న వాళ్ళు చెప్పింది. జూబ్లీహిల్స్ అండ్ సనత్ నగర్ వ్యక్తిగతంగా టీడీపీకి చేయించినప్పుడు ఏదైతుందో దే ఆర్ గెట్టింగ్ ఆఫ్ 32-35% జూబ్లీహిల్స్ అండ్ సనత్ నగర్. ఈ 2 స్థానాలు ఏదైతుందో కాంగ్రెస్ కి ఇస్తే ఓడిపోతుందని ఆర్గ్యుమెంట్ చేశారని నేను విన్నాను. అది నిజమేంతో అబద్దమేంతో తెలియదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కి ఇచ్చింది కనుక అక్కడ శశిధర్ రెడ్డి గారిని ఎలా చేయాలా? అక్కడ శశిధర్ రెడ్డి బదులు కూన వెంకటేశం అయితే గెలుస్తాడని, ఇక్కడ ఏదైతుందో టీడీపీ ఎవరికి ఇచ్చినా గెలుస్తాదని ఒకటి రిలీజ్ చేసుకున్నారు కనుక ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు. శశిధర్ రెడ్డి గారు ఏదైతుందో 50-50 ఛాన్సెస్ గా అక్కడ కూన వెంకటేశం గౌడ్ ఇస్తే గెలుస్తుందని. ఈ 2 స్థానాలు కనుక కాంగ్రెస్ తీసుకుంటే 2 ఓడిపోయే పరిస్థితి వస్తే వాళ్ళ సర్వేల ప్రకారం ఇది ప్లస్ 2 బదులు అటు టీడీపీకి రావడం టీఆర్ఎస్ కు రావడంలో 2 సీట్లు అవుతుంది. కానీ అటు ఒకటి ఇటు ఒకటి తీసుకుంటే 119 అంటే 119 బదులు ఈ 2ను పక్కకు పెట్టినప్పుడు ఫిగర్ ఏదైతుందో 117 అవుతుంది. ఒక్కొక్క సీట్ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వం రావడానికి నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉంది. సామాజిక వర్గాల సమీకరణ కూడా జరిగింది. సామాజిక వర్గాల సమీకరణ అంటే మనం ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎట్లా జరిగిందనేది నేను ఆ వివరాలకు బోధించగలను. ఎందుకంటే నేను సామాజిక స్పృహన అది ఆ సిచ్యువేషన్ నేను ఏదైతుందో ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్ అది పాలిటీషియన్ చెప్పాలి కానీ నేను చెప్పలేదు. ఇది గోనె ప్రకాష్ రావు గారి విశ్లేషణ కూడా కనిపిస్తోంది. 2వ జాబితాలో 10 పేర్లు వచ్చాయి. ఈ 10 పేర్లో కూడా సనత్ నగర్, జన్గామ్ ఈ 2 స్థానాలు కనిపించకపోవడం కొంతమందిని ఆశ్చర్యం కల్పిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జాబితా చూస్తుంటే కనుక 10 మంది పేర్లలో దాదాపుగా 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గ బలం కోసం అయితే ప్రయత్నం చేస్తుందో వారికి అత్యధిక స్థానాలు దక్కుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి జాబితా చదువుతాను. ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఎల్ఆర్ రెడ్డి నుంచి జాజుల సురేందర్, ధర్మపురి నుంచి లక్ష్మణ్ కుమార్, సిరిసిల్ల నుంచి కెకే మహేందర్ రెడ్డి, మేడ్చల్ నుంచి కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ నుంచి డాక్టర్ శ్రవణ్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, షాద్నగర్ నుంచి ప్రతాప్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, వీళ్ళ పేర్లు
ప్రకటన జరిగింది. మరో జాబితా ఉండే అవకాశం ఉంది. మరో జాబితా 18 పేర్లు ఉంటాయి. అవి ఒకే జాబితాగా వస్తాయా, మరోసారి దీనిపైన కసరత్తు ఉంటుందని మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కర్ణాటక భవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, పిసిసి అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలు, రేవంత్ రెడ్డి ఇతర నేతలు కూడా వచ్చి సంప్రదించిన తర్వాత ప్రస్తుతం వారు ఏకాభిప్రాయానికి వచ్చి మిత్రపక్షాలతో సంప్రదించిన స్థానాన్ని ఈరోజు ప్రకటించారన్న భావనకు మనం రావాల్సి ఉంటుంది. మిగతా జాబితా ప్రకటనకు మాత్రం రేపటి దాకా, రేపు సాయంత్రం దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.